हेलो एवरीवन वेलकम टू यूनिक स्टडी सर्कल मनम सेशन लो रीजनिंग पार्ट टू 8100 क्वेश्चंस ग्रैंड टेस्ट 6 की संबंधित क्वेश्चन सिक्स चेद्दाम। सो फर्स्ट क्वेश्चन इकड़ मन की क्लॉक्स नुंची अपीयर अवुतुंदी। ए क्लॉक इज स्टार्टेड एट नून नून अंटे मनम एम तीसुकोवचंटे 12 पीएम गा कंसिडरेशन ऑफ तीसुकोवाली 12 पीएम बाय 10 मिनट्स पास्ट 5 10 मिनट्स पास्ट 5 ఏందంటే దీని మీనింగ్ ఏందంటే 5:10 అవుతున్నట్లు ఓకేనా 5:10 అవుతున్నారు అండ్ ద ఆర్ హ్యాండ్ యాస్ టర్న్డ్ త్రూ అని ఇచ్చారు ఓకేనా సో ఆర్ హ్యాండ్ అనేది ఇప్పుడు 12 పిఎం నుంచి 5:10 వరకు ఎన్ని డిగ్రీలు తిరుగుతుంది అని ఇచ్చారు అన్నమాట సో ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే 12 నుంచి 5 దాకా తీసుకున్నట్లయితే ఆర్స్ అనేవి 5 ఆర్స్ ఉంటాయి सो मरी 5 अवर्स निमिषा की मारदा दी सो 5 इंटू अवर्स 60 अन 300 मिनट्स अंड एक्स्ट्रा 10 मिनट्स उबी 310 मिनट्स अने ओके सो इत 310 मिनट्स एक्डन एक्को 12 पीएम नीचे 5:10 दाका मन की ओवराल 310 मिनट्स अने ओके सो अभी कंडीशन अने सो ऐक्चुअली आर हैंड अने चूस आर हैंड अने गंटल मुल अने 1 मिनट की ఒక నిమిషానికి హాఫ్ డిగ్రీ వెళ్తదనేసి తెలుసు దాని స్పీడ్ అనేది హాఫ్ డిగ్రీ పర్ మినిట్ సో మరి ఇక్కడ టోటల్ ఓవరాల్ గా మన దగ్గర 310 మినిట్స్ ఉన్నాయి ఆ 310 మినిట్స్ ఎట్లా వచ్చాయంటే 12 పిఎం నుంచి అండ్ 10 మినిట్స్ పాస్ట్ 5 దగ్గరికి సో ఓకే సో అంటే ఇక్కడ ఏమవుతుందంటే 1 మినిట్ ఇంటూ హాఫ్ హాఫ్ అవుతది మరి ఇంటూ హాఫ్ చేస్తే ఏమవుతుంది అంటే 155 డిగ్రీస్ అనేది అవుతుంది మరి 155 డిగ్రీస్ అనేది ఎక్కడ కనిపిస్తుంది చూడండి మన ఆప్షన్స్ లో సో 155 డిగ్రీస్ అనేది ఆప్షన్ 3 లో కనిపిస్తుంది ఓకే सो इध 81 क्वेश्चन नंबर नेक्स्ट 82 क्वेश्चन नंबर चेक चेद्दाम। एट व्हाट टाइम बिटवीन 5:30 एंड 6 विल द हैंड ऑफ ए क्लॉक बी राइट एंगल्स अनि इच्चाडन्नमाट एट व्हाट टाइम बिटवीन अन्नाडु सो अंटे 5:30 की 5:32 एंड 6 बिटवीन लो फाइंड आउट चेयालि ओके सो वी ऑल नो सो अंदरिकी तेलिसिंदे 90 डिग्रीस एंगल अनेदि मनकि 2 टाइम्स रावडानिकि पॉसिबिलिटी अनेदि उंदि 90 डिग्रीस एंगल सो मैं 90 डिग्री यांगल 2 टाइम्स अंटे सो इपड़ 5 अने अंड 5:32 6 अना मैं 5:26 का दीकते अंड 5:26 बिटवीन का दीकदा ओके सो 5:26 बिटवीन सेकंड टाइम अन्ट सो दीन कोसमें अभी मीट टाइम 5:5 25 अने वस्तु सो 25 मिनट्स की 15 मिनट्स की मुझे सारी 90 डिग्री यांगल्ल उठे अंड 15 मिनट्स की तरवा 90 डिग्री यांगल्ल उ మరి 5 యాడ్ చేస్తే 30 అండ్ 40 సో 40 మినిట్స్ దగ్గర అప్రాక్సిమేట్ గా ఉంటుంది సో మన దగ్గర ఉన్నటువంటి కండిషన్ ఏందంటే మినిట్ మినిట్ బై 11 ప్రాసెస్ లో అప్లై చేస్తే మనం ఈజీగా అక్కడ ఏ పార్టిక్యులర్ టైం దగ్గర మనకి అక్యురేట్ గా 90 డిగ్రీస్ యాంగిల్ ఉంటుంది అని చెప్పొచ్చు సో మరి మినిట్స్ అనేవి 40 వచ్చాయి కాబట్టి మినిట్స్ బై 11 చేద్దాం సో 40 40 బై 11 సో 40 40 బై 11 అంటే 40 ని 11 ఎన్ని టైమ్స్ కట్ చేస్తుంది 40 ని 11 అనేది ఎన్ని టైమ్స్ కట్ చేస్తుంది అంటే ఇక్కడ 3 times కట్ చేస్తుంది 3 times కట్ చేస్తుంది రిమైండర్ అనేది 7 ఉంటుంది మరి 3 ని 40 కి యాడ్ చేసామని అనుకోండి 43 అనేది వస్తుంది 43 7 by 11 ఆర్స్ చూసుకున్నట్లయితే 5 ఆర్స్ మరి ఈ టైం ని అబ్జర్వ్ చేయండి ఈ టైం అనేది 5:30 కి అండ్ 6 కి బిట్వీన్ లో ఉంది కాబట్టి దీని మనం ఆన్సర్ గా కన్సిడరేషన్ లో తీసుకోవచ్చు ఓకే సో మరి 5:43 7 by 11 ఎక్కడ ఉంది అంటే సెకండ్ ఆప్షన్ లో కనిపిస్తుంది ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 83 The calendar for the year 2018 was similar to the calendar for which year? Okay, so 2018 సంవత్సరం అనేది ఆ సంవత్సరానికి ఈక్వల్ గా ఉండేటువంటి క్యాలెండర్ ఇయర్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు సో ఎప్పుడైనా ఇక్కడ మనం చేయాల్సింది ఏందంటే సో లాస్ట్ 2 డిజిట్స్ ని 2018 సో అంటే లాస్ట్ 2 డిజిట్స్ ని 4 తో డివైడ్ చేస్తాం సో రిమైండర్ అనేది ఇక్కడ ఎంత వస్తుంది అంటే రిమైండర్ 2 అనేది వస్తుంది రిమైండర్ 2 వచ్చినప్పుడు మనం ఈక్వల్ ఇయర్ కోసం మనం ఎంత యాడ్ చేయాలి అంటే సో ప్లస్ 11 అనేది యాడ్ చేయాలి మరి 2018 ప్లస్ 11 తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి సో 9 అనేది అవుతుంది 9 అండ్ 2 యాడ్ చేసినామని అనుకోండి 2029 అవుతది యాక్చువల్లీ 2029 దగ్గర ఏమవుతుంది అంటే ఇక్కడ ఒక 10 యాడ్ చేసినామో 2028 అంటే 2029 కానీ ఆప్షన్స్ లో ఇక్కడ కూడా మనకి నెక్స్ట్ ఇయర్ కి సంబంధించినటువంటి ఆప్షన్ ఇవ్వలేదు సో మరి బిఫోర్ కి వెళ్ళేటప్పుడు మనం ఏం చేయొచ్చు బిఫోర్ కి వెళ్ళేటప్పుడు మైనస్ 11 ఇయర్స్ చేయొచ్చు సో మరి 18 నుంచి 11 ఇయర్స్ తీసేసామని అనుకోండి సో 18 లో నుంచి ఇక్కడ మనం 11 తీసామంటే 8 లోంచి 1 తీస్తే ఇక్కడ మనకి 7 అనేది వస్తుంది అండ్ ఇక్కడ 200 ఉంది అండ్ 1 తీస్తే సో మనకి 200 ఇక్కడ రావడానికి ఛాన్సెస్ అన్న ఉంది అన్నమాట
200 అంటే 2007 సో ఇప్పుడు మనకి 2007 అండ్ 2029 అనేవి ఈక్వల్ ఇయర్ క్యాలెండర్స్ అవుతాయి దీనికి అంటే 2018 కి సో మన టూ కాంబినేషన్స్ లో ఇక్కడ చెక్ చేసినట్లయితే 2007 ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకి ఫస్ట్ ఆప్షన్ లో కనిపిస్తుంది కాబట్టి మన ఆన్సర్ 2007 గా కన్సిడరేషన్ లో తీసుకుందాం కానీ ఎవరీ ఇయర్ కి నెక్స్ట్ కి ఫైండ్ అవుట్ చేయడం రావాలి అండ్ ప్రీవియస్ కి కూడా ఫైండ్ అవుట్ చేయడం రావాలి సో అందుకనే నేను సో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ని కూడా మనము నెక్స్ట్ కే కాదు అండ్ ప్రీవియస్ కి డీల్ చేయడం కూడా వస్తేనే మనం ఈజీగా ఆన్సర్ చేస్తాం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 84 లో ఫైండ్ ద డే ఆఫ్ ద వీక్ ఆన్ 17th జూన్ 1998 అనేది ఉంది సో దీన్ని సాల్వ్ చేయడానికి మనం డేట్ ప్లస్ మంత్ కోడ్ డేట్ ప్లస్ మంత్ కోడ్ ప్లస్ అండ్ ఇయర్ ప్లస్ నెంబర్ ఆఫ్ కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ నెంబర్ ఆఫ్ కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ ప్లస్ సెంచరీ కోడ్ బై 7 అనే ఫార్మాట్ ని బేస్ చేసుకొని సాల్వ్ చేస్తాం సో దీనికైతే మంత్ కోడ్స్ అనేవి 144 025 036 అండ్ 146 అనేటువంటి మంత్ కోడ్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డేట్ ని కన్సిడరేషన్ లోకి తీసుకుంటే 17 ప్లస్ మంత్ కోడ్ అంటే జూన్ ఉంది జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ సో 5 ని కోడ్ గా కన్సిడరేషన్ లోకి తీసుకోవచ్చు మంత్ కోడ్ ని ఇయర్ అంటే ఆల్వేస్ మనం ఈ ఇయర్ లో లాస్ట్ 2 డిజిట్స్ ని కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి 98 మన 98 ని మనం ఏ టూ డిజిట్స్ అయితే ఇయర్ గా కన్సిడరేషన్ లోకి తీసుకున్నామో ఆ టూ ఇయర్స్ ని డివైడెడ్ బై 4 చేయాలి మన 98 ని డివైడెడ్ బై 4 చేస్తే 9 ని 4 టూ టైమ్స్ కట్ చేస్తుంది ఇక్కడ 1 ఉంటుంది 18 ఉంటుంది 2 4 4 4 ఆర్ 16 వస్తుంది సో అంటే మనకి 98 ని 4 తో కట్ చేస్తే కోషెంట్ అనేది భాగఫలం 24 అనేది వస్తుంది ప్లస్ 19 కి సంబంధించినటువంటి సెంచరీ కోడ్ అనేది 0 కదా ఓకే సో దీని కూడా డిస్కస్ చేసాం మనం 2002-2099 అని అంటేనేమో మనం ఫస్ట్ టూ డిజిట్స్ అనేవి ఇక్కడ 4 తో ఎగ్జాక్ట్లీ కట్లయితే కోడ్ 6 వస్తుందని తీసుకున్నాం మనం కోడ్ 6 వస్తుంది దానికి ప్రీవియస్లో 6కి ప్రీవియస్లో ఏముంటుంది అంటే 0246 అనేది వస్తూ ఉంటుంది అని అంటే 1900-1999కి మనం కోడ్ 0 తీసుకోవచ్చు ఓకే సో అట్లా సెంచరీ కోడ్ నేను 0 తీసుకున్నాను నెక్స్ట్ మనం బై 7 చేద్దాం దీన్ని సో బై 7 చేసినప్పుడు 2017 అనేది ఉంది 17లో 14 పోతే రిమైండర్ 3 అనేది వస్తుంది నెక్స్ట్ 91-98 సో 98 అనేది కూడా 7తో కట్ అయిపోతే ఇక్కడ రిమైండర్ అనేది ఏముండదు 91-97 సెవెన్ 14స్ ఏమవుతుంది అని అంటే 7 14స్ 98 అనేది అవుతుంది నెక్స్ట్ 7 3స్ 21 కట్ అయిపోతే రిమైండర్ 3 అనేది ఉంటుంది ఓకే సో మరి 5 ప్లస్ 3 8 పోతే రిమైండర్ అనేది 7 పోతే దాంట్లో 1 అనేది ఉంటుంది రిమైండర్ ఇక్కడ ఏమొచ్చింది అని అంటే 4 సో రిమైండర్ అనేది శేషం ఎంత వస్తుంది అని అంటే 4 వస్తుంది మరి 4ని ఇండికేట్ చేసే డే ఏముంది అని అంటే వెన్స్డే సో మన ఆన్సర్ దీనికి ఏమవుతుంది అంటే వెన్స్డే అనేది అవుతుంది సో బుధవారం దీనికి ఆన్సర్ సో బుధవారము అనేది ఎక్కడ కనిపిస్తుంది అని అంటే 4th ఇక్కడ బుధవారం అనేది 4th ఆప్షన్లో కనిపిస్తుంది యాక్చువల్లీ ఇక్కడ చూడండి ఇది రాంగ్ ఫార్మాట్లో ఉంది ఆప్షన్ అనేది సో వెన్స్డే అని అంటే ఇక్కడ మనం బుధవారంగా తీసుకుందాం ఇది రాంగ్ ఉంది ఓకే సో బుధవారం ఓకే సో ఇది క్వశ్చన్ 84 నెక్స్ట్ 85 చెక్ చేద్దాం 85లో కౌంట్ ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అండ్ స్క్వేర్స్ ఫాలోయింగ్ ఫిగర్ అని ఇచ్చాడు సో మరి దీంట్లో ఈ పర్టికులర్ క్వశ్చన్లో మనం ట్రయాంగిల్ని అండ్ స్క్వేర్ కాంబినేషన్ అనేది ఉంది సో దీనికి చూడండి అబ్జర్వ్ చేయండి ఇట్లాంటి డయాగ్రామ్లో మనం ట్రయాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే 1 2 3 4 5 6 7 8 సో 8 ఇంటూ 2 ఏమవుతుందంటే 16 అనేది అవుతుంది 8 ఇంటూ 2 16 అవుతుంది అండ్ నెక్స్ట్ చూడండి ఇట్లాంటి షేప్స్ అనేవి దీంట్లో 2 కనిపిస్తున్నాయి సో 2 కనిపిస్తున్నాయి కాబట్టి మనం ఏం తీసుకోవచ్చు అంటే ఇట్లాంటి షేప్స్ అనేవి అట్లాంటి షేప్స్ మనకి 2 కనిపిస్తున్నాయి కాబట్టి 16 ఇంటూ 2 ఏం తీసుకోవచ్చు అని అంటే 32గా కన్సిడరేషన్ తీసుకోవచ్చు 32 ట్రయాంగిల్స్ అయితే దీంట్లో ఉన్నాయి ఓకే 32 ట్రయాంగిల్స్ ఇంట్లో ఉన్నాయి మరి ట్రయాంగిల్స్ 32 అనేది ఎక్కడ కనిపిస్తుంది సో 3rd ఆప్షన్ 4th ఆప్షన్లో ఉంది ఫస్ట్ ఆప్షన్ అయితే కాదు ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ అయితే కాదు ఓకే ట్రయాంగిల్స్ని కన్ఫర్మ్ చేసాం మరి నెక్స్ట్ మనం స్క్వేర్స్ని కన్ఫర్మ్ చేద్దాం స్క్వేర్స్ అనేవి ఎట్లా ఉంటున్నాయి అని అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇట్లాంటి స్క్వేర్లో మనకి 5 ఉంటాయి ఓకేనా 5 స్క్వేర్స్ ఉంటాయని తెలుసు సో దాన్ని మనం 1 2 కాలమ్స్ అండ్ 1 2 రోస్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్గా తీసుకోవచ్చు అట్లా 5 అనేది వచ్చింది మరి ఇట్లాంటి డయాగ్రామ్స్ ఎన్ని ఉన్నాయి దీంట్లో 2 డయాగ్రామ్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇది ఒకటి ఉంది అండ్ అవుట్ సైడ్లో ఒకటి ఉంది సో ఇట్లాంటి బాక్స్ని చెక్ చేసుకున్నట్లయితే ఇది ఒకటి ఇన్సైడ్లో ఉంది ఇన్సైడ్లో అండ్ ప్లస్ సైన్ ఉంది అండ్ ఇట్లాంటి బాక్స్ అనేది ఓవరాల్గా ఒకటి ఉంది ప్లస్ సైన్ అనేది ఉంది సో అంటే ఓవరాల్గా మనకి ఇట్లాంటి డయాగ్రామ్స్ ఎన్ని కనిపిస్తున్నాయి అంటే 2 కనిపిస్తున్నాయి 2 కనిపిస్తున్నాయి కాబట్టి మనం ఏం తీసుకోవాలి 5 ఇంటూ 2 తీసుకుంటే 10 స్క్వేర్స్ అనేవి వస్తాయి మరి 32 ట్రయాంగిల్స్ అండ్ 10 స్క్వేర్స్ కాంబినేషన్ అనేది ఎక్కడ ఉంది చూడండి 32 ట్రయాంగిల్స్ అండ్ 8 అనేది ఉంది ఇది రాంగ్ అవుతుంది థర్డ్ వన్ మరి 32 ట్రయాంగిల్స్ అండ్ 10 స్క్వేర్స్ అనేది ఉంది కదా 4th ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది దీనికి ఓకేనా సో ఇది చేసే ప్రాసెస్ క్వశ్చన్ నెంబర్ 85 నెక్స్ట్ 86 చూద్దాం
which face is opposite to face A with alphabet B and H. Okay, so B and A alphabet ki opposite lo unde atvanti letter ni find out cheyali. So manaki number of positions anevi kanipistunayi, same dice ni oka 4 times roll down chese vache atvanti positions ikkada unnai. Mari B anetvanti లెటర్ కి ఆపోజిట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ఇట్లాంటి క్వశ్చన్స్ ని సాల్వ్ చేసేటప్పుడు మన దగ్గర ఏం ట్రిక్ ఉంది అంటే సో బి అడ్జసెన్స్ లో ఉన్నటువంటి ఎఫ్డి అనేవి ఎక్కడైనా కనిపిస్తున్నాయో చెక్ చేయాలి. ఎఫ్డి అనేవి ఎక్కడైనా ఉన్నాయా? లేవు. సో మరి బి కి అడ్జసెన్స్ లో సిడి ఉంది. సో ఈ బి కి అడ్జసెన్స్ లో ఉన్న సిడి అనేది ఎక్కడైనా మనం చెక్ చేస్తే సిడి అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ సిడి కి అండ్ ఈ సిడి కి క్యాన్సిలేషన్ చేస్తే ఇక్కడ బి రిమైనింగ్ ఉంది, ఇక్కడ ఈ రిమైనింగ్ ఉంది. అంటే సో బి అండ్ ఈ క్వైట్ ఆపోజిట్ గా ఉంటాయి, బి అండ్ ఈ ఆపోజిట్ టు ఈచ్ అదర్. సో మరి ఈ అనే ఆప్షన్ ఎక్కడ కనిపిస్తుంది అంటే ఫోర్త్ ఆప్షన్ లో కనిపిస్తుంది. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 87. సెలెక్ట్ ద ఫిగర్ విచ్ సాటిస్ఫై ద సేమ్ కండిషన్స్ ఆఫ్ ప్లేస్మెంట్ ఆఫ్ ద డాట్స్ యాజ్ ఫిగర్ ఎక్స్ అని ఇచ్చాడు. ఓకేనా, సో ఇక్కడ చూడండి ఈ క్వశ్చన్ లో, ఈ పర్టికులర్ క్వశ్చన్ లో మనం ఎట్లా సాల్వ్ చేద్దామని అంటే ఇక్కడ ఉన్నటువంటి డాట్స్ అనేవి, ఈ క్వశ్చన్లో ఉన్నటువంటి డాట్స్ అనేవి ఒక పర్టికులర్ ప్లేసెస్లో ఉన్నాయి. ఆ ప్లేసెస్లోనే మనం డాట్స్ని ఇక్కడ కన్సిడరేషన్లో తీసుకోవడానికి ఆ రీజియన్స్ని సెలెక్ట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టాప్ సైడ్ డాట్ని సెలెక్ట్ చేస్తున్నా. టాప్ సైడ్ డాట్ అనేది ఇక్కడ చెక్ చేసినట్లయితే టాప్ సైడ్ డాట్ ఎక్కడ ఉంది? సర్కిల్, సర్కిల్ అండ్ ట్రయాంగిల్లో ఉంది. మరి దీంట్లో సర్కిల్ అండ్ ట్రయాంగిల్ ఓన్లీ అనేది ఉందా? లేదు, అసలు ఫస్ట్ డయాగ్రామ్లో లేదు. మరి సెకండ్ డయాగ్రామ్లో ఏముంది అంటే సర్కిల్ అండ్ ట్రయాంగిల్. సర్కిల్ అండ్ ట్రయాంగిల్ అనేది ఈ ప్లేస్లో డాట్ నోట్ చేయొచ్చు. సర్కిల్ అండ్ ట్రయాంగిల్ ఓన్లీ, సర్కిల్ అండ్ ట్రయాంగిల్ ఓన్లీ అనేది ఇక్కడ మనం ఈ రీజియన్లో సెలెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఓకే, టూ ఛాన్స్ ఉంది. మరి సెకండ్, సో మిడిల్లో ఉన్నటువంటి డాట్ని చెక్ చేస్తే మిడిల్లో ఉన్నటువంటి డాట్ ఎక్కడ ఉంది అంటే ఈ డాట్ అనేది అబ్జర్వ్ చేయండి. ఈ డాట్ అనేది స్క్వేర్, సర్కిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ట్రయాంగిల్లో ఉంది. మరి స్క్వేర్ ట్రయాంగిల్, స్క్వేర్ ట్రయాంగిల్ సర్కిల్, స్క్వేర్ ట్రయాంగిల్ అండ్ సర్కిల్ అనేవి మెర్జ్ అయిన ప్లేస్ అనేది ఉందా? స్క్వేర్, స్క్వేర్ ట్రయాంగిల్, స్క్వేర్ ట్రయాంగిల్ అండ్ సర్కిల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. స్క్వేర్ ట్రయాంగిల్ సర్కిల్ అనేది ఇక్కడ మనం ఈ ప్లేస్లో డాట్ నోట్ చేయడానికి ఛాన్సెస్ అనేది ఉంది. స్క్వేర్ ట్రయాంగిల్ అండ్ సర్కిల్ ఓన్లీ, రెక్టాంగిల్ లేకుండా, రెక్టాంగిల్ లేకుండా ఈ ప్లేస్లో డాట్ ఇవ్వచ్చు. సో సెకండ్ ఆప్షన్, సెకండ్ డయాగ్రామ్కి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ చూడండి, ఈ డాట్ అనేది బాటమ్ సైడ్ డాట్ అనేది, బాటమ్ సైడ్ డాట్ చెక్ చేసినట్లయితే అది ఎక్కడ ఉంది అని అంటే స్క్వేర్, స్క్వేర్ అండ్ రెక్టాంగిల్ అండ్ సర్కిల్లో ఉంది. స్క్వేర్ రెక్టాంగిల్ అండ్ సర్కిల్, స్క్వేర్ రెక్టాంగిల్ అండ్ సర్కిల్ ఓన్లీ, స్క్వేర్ రెక్టాంగిల్ సర్కిల్ ఓన్లీ ఇక్కడ ఉంది. చూడండి, స్క్వేర్ రెక్టాంగిల్ సర్కిల్ తీసుకున్నట్లయితే ఇక్కడ రెక్టాంగిల్ అనేది ఉంది, ఇది రెక్టాంగిల్. ఓకే, సో ఇది రెక్టాంగిల్, ఇది స్క్వేర్. ఓకే, ఇదేమవుతుంది అని అంటే సర్కిల్ అనేది అవుతుంది, సర్కిల్ అనేది అవుతుంది. మరి ఈ మూడు మాత్రమే మెర్జ్ అవుతూ అండ్ రిమైనింగ్ డయాగ్రామ్ అనేది మనకి లేకుండా, సో ట్రయాంగిల్కి ఎగ్జాంప్షన్ అనేది ఎక్కడ ఉండాలో చూద్దాం ఇక్కడ. ఓకే, చూడండి ఈ ఈ డయాగ్రామ్ అనే ఈ డాట్ అనేది ట్రయాంగిల్ ఉన్నటువంటి ప్లేస్లో లేదు. మరి ట్రయాంగిల్ లేకుండా ఉన్నటువంటి ప్లేస్లో ఛాన్స్ ఉందా అని అంటే ట్రయాంగిల్ అనేది ఇక్కడ ఉంది, సో మరి రెక్టాంగిల్ అనేది ఇక్కడ ఉంది, మరి ఈ ప్లేస్లో ఛాన్స్ ఉంది. కాబట్టి కంప్లీట్గా మనం ఏం తీసుకోవచ్చు అంటే ఆప్షన్ టూ అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఓకేనా, సో అట్లా టాప్ సైడ్ డాట్, మిడిల్లో డాట్ అండ్ నెక్స్ట్ ఉన్నటువంటి బాటమ్ సైడ్ డాట్ నోట్ చేయడానికి అయితే సెకండ్ ఆప్షన్ అనేది మనకు ఫ్లెక్సిబుల్గా మ్యాచ్ అవుతుంది. అండ్ రిమైనింగ్ అక్కడ చెక్ చేసుకున్నట్లయితే ఇంకెక్కడ కూడా మ్యాచ్ అవ్వట్లేదు అది. సరే, రైట్, ఒకసారి చెక్ చేద్దాం దీన్ని. ట్రయాంగిల్ సర్కిల్, ట్రయాంగిల్ సర్కిల్ ఓన్లీ అనేది అసలు త్రీలో లేదు. ఓకేనా, టాప్ సైడ్ డాట్ నోట్ చేయడానికి అసలు ఇది ఫ్లెక్సిబుల్గా లేదు. అండ్ ట్రయాంగిల్, ఓన్లీ ట్రయాంగిల్ అండ్ సర్కిల్ మెర్జింగ్ ప్లేసెస్ ఉన్నాయా అంటే ఓన్లీ ట్రయాంగిల్ అండ్ సర్కిల్ ఓకే ఇక్కడ ఉంది. నెక్స్ట్ మిడిల్లో డాట్ చెక్ చేసుకున్నట్లయితే అది మిడిల్లో స్క్వేర్, సర్కిల్ అండ్ ట్రయాంగిల్, స్క్వేర్ సర్కిల్ అండ్ ట్రయాంగిల్ అనేది సో ఇక్కడ కూడా ఉంది ఛాన్స్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే ట్రయాంగిల్, ట్రయాంగిల్ లేకుండా స్క్వేర్, సర్కిల్, రెక్టాంగిల్, స్క్వేర్, సర్కిల్, రెక్టాంగిల్ అనేది, స్క్వేర్, సర్కిల్, రెక్టాంగిల్కి అసలు ఛాన్స్ లేదు ఫోర్త్ వన్. సో మనం సెకండ్ ఆప్షన్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటున్నాం, సెకండ్ ఆప్షన్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ బిలో, ఆల్ ద ఫేసెస్ ఆఫ్ క్యూబ్ ఆర్ పెయింటెడ్ విత్ రెడ్ కలర్, ద క్యూబ్స్ ఈస్ కట్ ఇన్ టు 64 ఈక్వల్ స్మాల్ క్యూబ్స్ అని ఇచ్చాడు. ఓకేనా, సో మరి ఒక క్యూబ్ని రెడ్ కలర్ వేసిన తర్వాత, ఒక క్యూబ్ని రెడ్ కలర్ వేసిన తర్వాత స్మాల్ క్యూబ్స్ 64గా డివైడ్ చేశాడంట. మరి టోటల్ క్యూబ్స్కి ఫార్ములా ఏముంది? టోటల్ క్యూబ్స్కి ఎన్ క్యూబ్ ఇస్ ఈక్వల్ టు 64 అవుతుంది. సో మరి హియర్ ఎన్ వాల్యూ అనేది ఏం తీసుకోవచ్చు? ఎన్ వాల్యూ అనేది ఇక్కడ 4 తీసుకోవచ్చు. సో మరి ఎన్ వాల్యూ 4 వచ్చింది అని అంటే మనం ఇక దాని డయాగ్రామ్ అయినా డ్రా చేయొచ్చు, లేదటువంటి ఉన్నటువంటి ఫార్ములాస్నైనా కానీ అప్లై చేసి ఆన్సర్స్ అనేవి చేయొచ్చు. సరే, ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ చూస్తే హౌ మెనీ స్మాల్ క్యూబ్స్ హ్యావ్ ఓన్లీ వన్ ఫేస్ కలర్డ్ అని ఇచ్చాడు అనమాట. ఓకే, సో ఓన్లీ వన్ సర్ఫేస్ పెయింటెడ్ క్యూబ్స్, ఓన్లీ వన్ సర్ఫేస్ పెయింటెడ్ క్యూబ్స్కి ఫార్ములా ఏముంది?
So 6 into n minus 2 whole square ane idu undi anamata. Okay. So ikkada n value ane idu em avutundi 4 avutundi. So mari 6 into n minus 2 anante 2 minus 2 4 minus 2 ante 2 2 square ante 4 6 into 4 em avutadi 24 anedi avutundi. Okay na. So 24 ekkada undi 4th option lo kanipistundi. 24 anedi 4th option lo kanipistundi. Idi only one surface painted cubes ki formula. Next chuste రంగులేని గణములు ఎన్ని అని అన్నాడు అనమాట. రంగులేని గణములు అని అంటే ఎన్ మైనస్ టూ హోల్ క్యూబ్గా కన్సిడరేషన్ తీసుకోవాలి. ఎన్ మైనస్ టూ హోల్ క్యూబ్, ఇక్కడ ఎన్ వాల్యూ అనేది 4 అవుతుంది. మరి 4 మైనస్ టూ హోల్ క్యూబ్ అని అంటే 2 క్యూబ్ ఏమవుతుంది అని అంటే 8 అవుతుంది. 8 అనేది ఎక్కడ ఉంది అని అంటే సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకేనా? సో ఇది రంగులేని గణాలను మనం కనుక్కునేటువంటి ప్రాసెస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 90 చూస్తే, ఇన్ ఎ క్లాస్ ఆఫ్ 10 గర్ల్స్ అండ్ 20 బాయ్స్ జయాస్ ర్యాంక్ ఇస్ 4 అమంగ్ ద గర్ల్స్ అండ్ ఇన్ ద క్లాస్ 18 ఇన్ ద క్లాస్ అని ఇచ్చాడు. వాట్ ఈస్ ద జయాస్ ర్యాంక్ అమాంగ్ ద బాయ్స్ ఇన్ ద క్లాస్? ఓకే, సో క్లాస్ రూమ్లో చూడండి, ర్యాంక్ ఎప్పుడు ర్యాంక్ ఎప్పుడైనా కానీ మనం టాప్ 7 నుంచి కన్సిడరేషన్ తీసుకుంటాం. సో ఇది జయా ప్లేస్ అని అనుకుందాం. ఇఫ్ సపోజ్ ఇది జయా ప్లేస్ అని అనుకుందాం. సో ఇప్పుడు జయా ప్లేస్ 10 గర్ల్స్ ఉన్నారంట, 10 గర్ల్స్ ఉన్నారు అండ్ 20 బాయ్స్ ఉన్నారు. సో అంటే ఓవరాల్గా ఈ రోలో ఉన్నటువంటి 30 మెంబర్స్ ఉన్నారు, 30 మెంబర్స్ ఉన్నారు. సో ఇంక్లూడింగ్ గర్ల్స్ అండ్ బాయ్స్ అనమాట. బాయ్స్ అండ్ గర్ల్స్ని కాంబినేషన్ కింద అంటే టోటల్ ఓవరాల్గా ఉన్నటువంటి క్లాస్ రూమ్స్ ఎంత అది. సో ఇప్పుడైతే ఆ 4 అమాంగ్ ద గర్ల్స్ అని ఇచ్చాడు. సో ఇక్కడ నుంచి చూస్తే జయా అనే పర్సన్కి రెండు ప్లేసెస్ ఉన్నాయి. సో గర్ల్స్ని బేస్ చేసుకుంటే అయితేనేమో 4th ప్లేస్ ఉంది. ఓవరాల్గా అయితేనేమో, సో ఓవరాల్గా గర్ల్స్ ప్లస్ బాయ్స్ని బేస్ చేసుకొని అయితేనేమో 18th ప్లేస్లో ఉందన్నమాట. ఓకే, సో ఇట్లా ఉంది. మరి ఇప్పుడు మనల్ని క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు అని అంటే, వాట్ ఈస్ ద జయాస్ ర్యాంక్ అమాంగ్ ద బాయ్స్. సో ఇప్పుడు జయా ప్లేస్ అనేది ఇక్కడ మనకి 4th ప్లేస్ అవుతుంది. జయా ప్లేస్ అనేది 4th ప్లేస్ అవుతుంది అని అంటే, సో జయా కన్నా బిఫోర్ ఎంతమంది ఉన్నారు అని అంటే, జయా కన్నా బిఫోర్ 3 గర్ల్స్ ఉన్నారు, 3 గర్ల్స్ ఉన్నారు. ఓకే, సో ఇది 18th ప్లేస్ కదా, 18th ప్లేస్లో 3 గర్ల్స్ని తీసేసాం. 3 గర్ల్స్ని తీసేస్తే 18 మైనస్ 3 చేస్తే, సో ఇప్పుడు జయా పొజిషన్ అనేది బాయ్స్లో ఎంత అవుతుంది అని అంటే 15th పొజిషన్ అనేది అవుతుంది. ఓకేనా? సో జయా పొజిషన్ అనేది బాయ్స్లో ఏమవుతుంది అని అంటే, బాయ్స్ని బేస్ చేసుకొని చూసినట్లయితే గర్ల్స్ని ఎక్స్క్లూడ్ చేసి బాయ్స్ని మాత్రమే కౌంట్ చేసినట్లయితే 15th ప్లేస్లో ఉంటుంది. సో 15th ప్లేస్ అనేది ఎక్కడ ఉంది అని అంటే 4th ఆప్షన్లో కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 91. 11 ఫ్రెండ్స్ MNOPQRSTUV and WR సిట్టింగ్ ఇన్ ద ఫస్ట్ రో ఆఫ్ ద స్టేడియం వాచింగ్ ఏ క్రికెట్ మ్యాచ్ అని ఇచ్చాడు. టీ ఈజ్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ పి అండ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ యూ అని ఇచ్చాడు. వి ఈజ్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎం అండ్ ఎన్ అని ఇచ్చాడు. థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎస్ అని ఇచ్చాడు. ఎం ఈజ్ ద సెకండ్ టు ద రైట్ ఆఫ్ క్యూ, హూ ఈజ్ అట్ వన్ ఆఫ్ ద ఎండ్స్ అని ఇచ్చాడు. క్యూఆర్ ఈజ్ సిట్టింగ్ టు ద నెక్స్ట్ టు ద రైట్ ఆఫ్ పి అండ్ పి సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఓ అని ఇచ్చాడు. ఓకే, సో మరి ఈ ఇన్ఫర్మేషన్ వైజ్గా మనము ఎట్లా ఇక్కడ వీళ్ళని అరేంజ్మెంట్ అనేది చేద్దాం అనేది చెక్ చేద్దాం చూడండి. రైట్, ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్నటువంటి పర్సన్స్లో 11 మెంబర్స్ ఉన్నారు. 11 మెంబర్స్ని మనం ఒక రోలో, హారిజంటల్ రోలో ఇక్కడ మనం ఒక స్టేడియంలో వాళ్ళు క్రికెట్ మ్యాచ్ అనేది లేదంటే ఒక సంథింగ్ మ్యాచ్ అనేది అక్కడ వాళ్ళు వాచ్ చేస్తున్నారంట, వాళ్ళ అరేంజ్మెంట్ అనేది పర్ఫెక్ట్గా మనం ఇక్కడ ఫిక్స్ చేద్దాం. ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఏముంది అని అంటే ఎం ఈజ్ ద సెకండ్ టు ద రైట్ ఆఫ్ క్యూ అనేది ఉంది. ఓకే, సో ఎం అనే పర్సన్ క్యూకి సెకండ్ రైట్గా ఉన్నాడంట, క్యూకి సెకండ్ రైట్గా ఉన్నాడంట. అండ్ హూ ఈజ్ ఎట్ వన్ ఆఫ్ ద ఎండ్స్ అనంట. క్యూ అనే పర్సన్ వన్ ఆఫ్ ద ఎండ్స్లో ఉండాలి. అంటే ఇక్కడ చూడండి, క్యూ అనే పర్సన్కి రైట్ సైడ్లోనే ఎం ఉండాలి. ఎందుకంటే క్యూకి లెఫ్ట్ సైడ్లో ఎం ఉంటే, సో క్యూకి లెఫ్ట్ సైడ్లో ఇంక ఎవరు లేనట్లే. ఎందుకంటే క్యూ ఎక్స్ట్రీమ్ ఎండ్లో ఉండాలి, ఒక చివరన ఉండాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్ చూడండి, ఎం గురించి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. ఎం అండ్ ఎన్, వి ఈజ్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎం అండ్ ఎన్ అనంట. ఓకే, సో వి ఈజ్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎం అండ్ ఎన్. ఓకేనా? సో మరి ఎంకి పక్కనే ఇక్కడ వీని తీసుకుంటే మరి ఎంఎన్కి నైబర్ అయితే వీ కాదు. సో మరి ఎంకి ఎన్ రైట్ సైడ్లో ఇక్కడ నోట్ చేసుకోవాలి. సో ఓవరాల్గా 1, 2, 3, 4, 5 ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ. మొత్తం అక్కడ ఉన్నది ఎంత అంటే 11 మెంబర్స్ అంటే 6 మెంబర్స్ ఇక రైట్ సైడ్లోనే ఉండాలి కంపల్సరీగా. నెక్స్ట్ చూసినట్లయితే, అండ్ వి ఈజ్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎం అండ్ ఎన్ అండ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎస్ అంట. ఓకేనా? సో వి అనే పర్సన్ ఎస్కి లెఫ్ట్ సైడ్లో థర్డ్ ప్లేస్లో ఉండాలంట. ఇది ఫస్ట్ ప్లేస్. ఓకేనా? థర్డ్ లెఫ్ట్ అని అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్. ఓకే, ఎస్కి థర్డ్ లెఫ్ట్గా ఉండాలి ఇక్కడ చూడండి. సో థర్డ్ లెఫ్ట్గా ఉండాలని చెప్తున్నాడు.
సో వి ఈజ్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎమ్ అండ్ ఎన్ సో వి అనే పర్సన్ ఎమ్ అండ్ ఎన్కి ఇక్కడ ఇమీడియట్ నైబర్గా ఉంటూ అండ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎస్గా ఉండాలి థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎస్ ఎస్కి వన్ టూ త్రీ సో ఎస్కి లెఫ్ట్ సైడ్ థర్డ్ పర్సన్గా వి ఉన్నాడు అది కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది మనం దీన్ని అప్లై చేసాము అండ్ దీన్ని కూడా తీసుకున్నాము నెక్స్ట్ టీ ఈజ్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ పి అండ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ యూ అని అంట ఓకే సో మరి ఆర్ ఈ సిట్టింగ్ నెక్స్ట్ టు ద రైట్ ఆఫ్ పి అండ్ పి సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఓ అని ఇచ్చాడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి T is the immediate left of P ananta. T ane person P ki immediate left lo undalanta. Okay. Next danto paatu em undali anante. So T is to the immediate left of P and thought to the right of U. Thought to the right of U. E T ane person. So idoka place, idoka place, idoka place. U ki 1, 2, 3 third place lo undalanamata. Okay na third place lo undali. So ante ikkada manaki 5 places ravali. Already manaki 1, 2, 3, 4, 5, 6, 7 places vachayi. So mari U ane person ki ikkada U ane person ki third right ga undali and P ki immediate left lo undali. Okay? So itla teeskunam. R is sitting next to the right of P ananta. Okay? So R is sitting next to the right of P and P is second to the right of O అని ఇచ్చాడు అనమాట ఓకే సో P ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఓ అని ఇచ్చాడు రైట్ ఇక్కడ ఒకసారి చెక్ చేద్దాం చూడండి ఇక్కడ మనకి మొత్తం ఓవరాల్గా సో 1, 2, 3, 4, 5, 6, 7 మెంబర్స్ ఉన్నారు 7 మెంబర్స్కి ఇంకా మనం సెట్ చేయాల్సింది ఎంతమంది అంటే 4 మెంబర్స్ని ఇక్కడ మనం సెట్ చేయాలి 4 మెంబర్స్ని సెట్ చేయాలి ఇక్కడ అబ్జర్వ్ చేయండి సో మరి యు అనే పర్సన్కి ఇక్కడ చెక్ చేసినట్లయితే యు అనే పర్సన్కి థర్డ్ రైట్గా ఎవరు ఉండాలి అని అంటే టీ ఉండాలి మరి యు అనే పర్సన్ని సపోజ్ మనం ఇక్కడ తీసుకున్నామని అనుకోండి యు అనే పర్సన్ ఇక్కడ తీసుకుంటే థర్డ్ రైట్గా సో 1, 2, 3 ఓకేనా సో 1, 2, 3 థర్డ్ రైట్గా ఎవరు ఉండొచ్చు 1, 2, 3 ఇక్కడ టీ ఉండడానికి ఛాన్స్ ఉంది నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే పీకి ఇమీడియట్ లెఫ్ట్లో ఎవరు ఉండాలి పీకి ఇమీడియట్ లెఫ్ట్లో ఎవరు ఉండాలంటే టీ ఉండాలి మరి నెక్స్ట్ ఏం చెప్పాడంటే ఇక్కడ చూడండి ఆర్ ఈ సిట్టింగ్ టు ద నెక్స్ట్ టు ద రైట్ ఆఫ్ పి అని ఇచ్చాడు పీకి నెక్స్ట్ వెంటనే రైట్ సైడ్ ఎవరు ఉండాలి అని అంటే ఆర్ అనేది ఉండాలని చెప్పాడు సో అది కూడా నోట్ చేసుకున్నాం అండ్ నెక్స్ట్ పీ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఓ అని అంట ఓకే సో పీ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఓ అని అంటే ఓకే సెకండ్ రైట్గా పీ ఉండాలి సో మొత్తం ఇక్కడ ఇట్లా అరేంజ్మెంట్ చేసాము దాని తర్వాత ఇక్కడ మనకి రిమైనింగ్ పర్సన్ ఎవరున్నారు అని అంటే ఎంఎన్ఓపీక్యూ అనేటువంటి పర్సన్ తీసుకున్నాము ఆర్ తీసుకున్నామా సో ఆర్ తీసుకున్నాము ఎస్ తీసుకున్నాము యూ అనేటువంటి పర్సన్ని తీసుకున్నాము వీని తీసుకున్నాము డబ్ల్యూ అనే పర్సన్ ఇక్కడ ఉంటాడనమాట డబ్ల్యూ అనేటువంటి పర్సన్ ఇది వీళ్ళ అరేంజ్మెంట్ అనేది సో మనల్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు హూ ఈ సిట్టింగ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద రో అని ఇచ్చాడు ఓకే సో మొత్తం 11 మెంబర్స్ ఉన్నారు అని అంటే 5 మెంబర్స్ డివైడ్ చేసే 1, 2, 3, 4, 5 ఓకే సో ఈ ఫైవ్ మెంబర్స్ని అండ్ 1, 2, 3, 4, 5 ఈ 5 మెంబర్స్ని డివైడ్ చేసే మిడిల్లో ఎవరు ఉన్నారు అని అంటే యూ అనేటువంటి పర్సన్ ఉన్నాడు యూ అనే పర్సన్ మిడిల్లో ఉంటాడు నెక్స్ట్ చెక్ చేసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్లో సో 92, 93 అనేది ఉంది రీడ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో దెర్ ఆర్ 5 ఫ్రెండ్స్ సచిన్ కునాల్ మోహిత్ అనూజ్ అండ్ రోహన్ సచిన్ ఈజ్ షార్టర్ దాన్ కునాల్ బట్ టాలర్ దాన్ రోహన్ అని ఇచ్చాడు ఓకేనా సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ క్వశ్చన్లో సచిన్ ఈజ్ షార్టర్ దాన్ కునాల్ అని ఇచ్చాడు అనమాట సచిన్ అనేటువంటి పర్సన్ కునాల్ కన్నా షార్టర్ దాన్ అని ఇచ్చాడు కునాల్ కన్నా చిన్నగా ఉన్న అంటే పొట్టిగా ఉన్నాడంట అండ్ నెక్స్ట్ బట్ టాలర్ దాన్ రోహన్ అంట రోహన్ కన్నా టాలర్ ఉన్నాడంట రోహన్ కన్నా ఇక్కడ టాలర్ ఉన్నాడని చెప్పాడు ఓకే నెక్స్ట్ మోహిత్ ఈజ్ ద టాలెస్ట్ అని ఇచ్చాడు అనమాట మోహిత్ అనే పర్సన్ అందరికన్నా టాలెస్ట్ అని ఇచ్చాడు మరి అనూజ్ ఈజ్ లిటిల్ షార్టర్ దాన్ కునాల్ అనూజ్ ఈజ్ లిటిల్ షార్టర్ దాన్ కునాల్ అండ్ లిటిల్ టాలర్ దాన్ సచిన్ అంట ఓకే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు ఈ అనూజ్ అనేటువంటి పర్సన్ ఈజ్ ఏ లిటిల్ షార్టర్ దాన్ కునాల్ అండ్ లిటిల్ టాలర్ దాన్ సచిన్ సో అంటే ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు అని అంటే ఈ సచిన్ కన్నా అనూజ్ అనేటువంటి పర్సన్ కొంచెం హైట్ ఎక్కువ ఉన్నాడంట కునాల్ కన్నా కొంచెం హైట్ తక్కువ ఉన్నాడంట మరి సచిన్ అయితే ఇక్కడ తీసుకుంటున్నాం సచిన్ ఇక్కడ కన్సిడరేషన్లో తీసుకున్నాం సచిన్ ఈ షార్టర్ దాన్ కునాల్ అండ్ బట్ టాలర్ దాన్ రోహన్ సచిన్ అనేటువంటి పర్సన్ రోహన్ కన్నా కూడా ఇక్కడ పొడుగు అని చెప్తున్నాడు కాబట్టి ఇది అరేంజ్మెంట్ వీళ్ళది సో మరి ఈ ఆర్డర్ వైజ్గా క్వశ్చన్ చూసినట్లయితే హూ ఈజ్ ద షార్టెస్ట్ అని అంటే రోహన్ సో మరి రోహన్ అనేది ఎక్కడ ఉంది అని అంటే ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది హూ ఈజ్ ద షార్టెస్ట్ అంటే రోహన్ సో నెక్స్ట్ అండి నెక్స్ట్ చూసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్లో వారు ఎత్తుల ప్రకారం నిల్చున్నట్లయితే అందరికీ సరిగ్గా మధ్యన ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అన్నాడు సో మరి అందరికీ సరిగ్గా మధ్యన ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అనూజ్ కదా సో మరి అనూజ్ అనేటువంటి పర్సన్ ఎక్కడ ఉంది చూడండి ఆప్షన్ అనేది ఫోర్త్ ఆప్షన్లో కనిపిస్తుంది అనూజ్ అనేటువంటి పర్సన్ ఫోర్త్ ఆప్షన్లో కనిపిస్తున్నాడు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్
94 తీసుకుందాం క్వశ్చన్ నంబర్ 94 మన క్వశ్చన్ నంబర్ 94 లో ఇఫ్ సౌత్ ఈస్ట్ బికమ్స్ నార్త్ ఈస్ట్ అండ్ వెస్ట్ బికమ్స్ అండ్ సో ఆన్ ఇచ్చాడు అన్నమాట ఓకే సౌత్ ఈస్ట్ బికమ్స్ నార్త్ ఈస్ట్ ఒకవేళ ఆగ్నేయంను ఉత్తరంగా ఈశాన్యంను పడమరగాని ఇచ్చాడు సౌత్ ఈస్ట్ బికమ్స్ నార్త్ ఈస్ట్ ఓకే సో ఒకవేళ ఆగ్నేయంను ఉత్తరంగా సౌత్ ఈస్ట్ బికమ్స్ నార్త్ ఇక్కడ వరకు నెక్స్ట్ నార్త్ ఈస్ట్ అనేది ఇక్కడ కండిషన్ అనేది ఉంది నార్త్ ఈస్ట్ బికమ్స్ అని ఇచ్చాడు అన్నమాట ఓకేనా ఇది ఇక్కడ యాక్చువల్లీ క్వశ్చన్ ఒకవేళ ఆగ్నేయంను ఉత్తరముగా అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఆగ్నేయంను ఉత్తరముగా అంటే సౌత్ ఈస్ట్ అనే దాన్ని మనం ఆగ్నేయంగా తీసుకుంటే దాన్ని ఎట్లా నోట్ చేశాడు అంటే ఉత్తరముగా అంటే నార్త్గా ఓకే సో నార్త్గా తీసుకుంటే ఉత్తరముగా మరి సౌత్ ఈస్ట్ నుంచి నార్త్కి ఎంత డైరెక్షన్ అనేది ఉందో ఒకసారి చెక్ చేయాలి సౌత్ ఈస్ట్ నుంచి నార్త్కి ఓకే సో ఇది సౌత్ ఈస్ట్గా తీసుకుంటే అండ్ నార్త్ సో నార్త్ అవుతుంది సౌత్ ఈస్ట్ బికమ్స్ నార్త్ అని అంటే సో ఇది 45 45 45 సో యాంటీ క్లాక్ వైజ్ 135 డిగ్రీస్ ఉంది అనమాట యాంటీ క్లాక్ వైజ్ 135 డిగ్రీస్ అనేది ఉంది సో మరి యాంటీ క్లాక్ వైజ్ 135 డిగ్రీస్ ఒకటి చేంజెస్ ఇచ్చాడు అని అంటే ఆ పర్టికులర్ క్వశ్చన్లో ఏ డైరెక్షన్ అయినా కానీ మనం యాంటీ క్లాక్ వైజ్ 135 డిగ్రీస్ చేంజ్ చేయాల్సిందే సో మరి ఇప్పుడు చెక్ చేసినట్లయితే చూడండి ఇప్పుడు మనల్ని అడుగుతుంది ఏంటంటే వెస్ట్ వాట్ విల్ బి వెస్ట్ బికమ్స్ అని ఇచ్చాడు అనమాట వెస్ట్ని కూడా ఏం చేయాలి మనం వెస్ట్ పడమర దిశను కూడా యాంటీ క్లాక్ వైజ్ 135 డిగ్రీస్ చేంజ్ చేయాలి మరి పడమర దిశని యాంటీ క్లాక్ వైజ్ 135 డిగ్రీస్ చేంజ్ చేస్తే సో ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఈ వెస్ట్ డైరెక్షన్ నుంచి యాంటీ క్లాక్ వైజ్ 135 రావాలంటే 45 45 45 సో మన ఆన్సర్ ఏమవుతుందంటే సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయము అనేది ఆన్సర్ అవుతుంది సో మరి ఆగ్నేయం ఏ ఆప్షన్లో ఉంటే దాని ఆన్సర్గా తీసుకోవచ్చు ఆగ్నేయం ఎక్కడ కనిపిస్తుంది చూడండి 3లో కనిపిస్తుంది ఇది క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 95 వన్ మార్నింగ్ ఉదయ్ అండ్ విశాల్ వర్ టాకింగ్ టు ఈచ్ అదర్ అండ్ ఫేస్ టు ఫేస్ ఎట్ క్రాసింగ్ ఇఫ్ విశాల్ షాడో వాజ్ ఎగ్జాక్ట్లీ టు ద లెఫ్ట్ ఆఫ్ ఉదయ్ అని ఇచ్చాడు ఓకేనా ఎప్పుడైనా చూడండి మనం ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు ఉదయ్కి లెఫ్ట్ సైడ్ అని ఇచ్చాడు కాబట్టి ఉదయ్ అనేటువంటి పర్సన్ ఓకే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ద వన్ మార్నింగ్ అని ఇచ్చాడు అనమాట మార్నింగ్ టైం ఎక్కడ ఉంటాడు మార్నింగ్ టైమ్స్ అని ఈస్ట్ డైరెక్షన్లో ఉంటాడు సో ఓకేనా ఈస్ట్ డైరెక్షన్కి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఈస్ట్ డైరెక్షన్కి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనం ఉదయ్కి లెఫ్ట్ సైడ్లో షాడో అనేది ఉంది ఓకేనా సో ఉదయ్కి లెఫ్ట్ సైడ్లో షాడో ఉంది ఈస్ట్ డైరెక్షన్లో షాడో ఉన్నట్లయితే ఈస్ట్ డైరెక్షన్లో ఇక్కడ మనకి సన్ ఉదయ్ ఇక్కడ మనం చూసినట్లయితే సన్ ఉన్నట్లయితే మరి ఆపోజిట్ డైరెక్షన్ అంటే మనం ఏం తీసుకోవచ్చు అని అంటే ఆ వెస్ట్ డైరెక్షన్లో షాడో అనేది పడుతుంటుంది ఓకేనా సో మరి నార్త్కి లెఫ్ట్ సైడ్ వెస్ట్ డైరెక్షన్ ఉంటుందా ఇక్కడ మనం చెక్ చేసినట్లయితే నార్త్ అండ్ సౌత్ డైరెక్షన్కి ఫేస్ చేస్తున్నారని అనుకుందాం సో మరి నార్త్కి లెఫ్ట్ సైడ్లో వెస్ట్ డైరెక్షన్ ఉంటుందా సౌత్కి లెఫ్ట్ సైడ్లో వెస్ట్ డైరెక్షన్ ఉంటుందా అని అంటే సో నార్త్కి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఓకే సో అంటే ఉదయ్ ఫేస్ చేసిన డైరెక్షన్ నార్త్ మరి ఉదయ్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఎవరు ఉన్నారు అని అంటే ఇంకొక పర్సన్ ఇక్కడ ఎవరున్నారు విశాల్ సో విశాల్ ఫేస్ చేస్తుంది ఎటు అని అంటే విశాల్ ఫేస్ చేసిన డైరెక్షన్ని మనం ఏం తీసుకోవచ్చు అంటే సౌత్ డైరెక్షన్గా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ పర్టికులర్ క్వశ్చన్లో మనం ఏం చేస్తున్నామంటే ఉదయ్కి లెఫ్ట్ సైడ్లో షాడో ఉందంట ఉదయ్కి లెఫ్ట్ సైడ్లో షాడో ఉంది మరి ఉదయ్ లెఫ్ట్ సైడ్లో షాడో ఉందని అంటే యాక్చువల్లీ ఎట్ ద టైమ్ ఆఫ్ సన్ రైజ్ మార్నింగ్ టైంలో షాడో అనేది వెస్ట్ డైరెక్షన్లో ఉంటుంది మరి ఉదయ్కి లెఫ్ట్ సైడ్లో వెస్ట్ డైరెక్షన్ ఉందని అంటే ఉదయ్ ఫేస్ చేయాల్సింది నార్త్ డైరెక్షన్కే కదా సో ఇక్కడ చూడండి ఉదయ్ ఇట్లా నార్త్ డైరెక్షన్కి ఫేస్ చేస్తూ ఉంటే లెఫ్ట్ సైడ్లో షాడో అనేది ఉంటుంది ఉదయ్కి లెఫ్ట్ సైడ్లో షాడో ఉందంట ఓకే సో మరి దీన్ని బేస్ చేసుకుని ఉదయ్ నార్త్కి ఫేస్ చేస్తే ఉదయ్కి ఆపోజిట్లో ఉన్నటువంటి విశాల్ ఎక్కడికి ఫేస్ చేయాలి సౌత్కి ఫేస్ చేయాలి మరి ఈ పర్టికులర్ క్వశ్చన్లో ఉదయ్ ఫేసింగ్ డైరెక్షన్ అడిగాడు ఉదయ్ ఫేసింగ్ డైరెక్షన్ అంటే మనం ఏం తీసుకోవచ్చు అంటే నార్త్ డైరెక్షన్ అనేది ఆన్సర్గా తీసుకోవచ్చు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 96 చూద్దాం ఇన్ ఏ సర్వే 140 స్టూడెంట్స్ 60 లైక్ టు ప్లే వీడియో గేమ్స్ 70 లైక్స్ టు ప్లే ఇండోర్ గేమ్స్ 75 లైక్ టు ప్లే అవుట్డోర్ గేమ్స్ 30 ప్లే ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ 18 లైక్ టు ప్లే వీడియో గేమ్స్ అండ్ అవుట్డోర్ గేమ్స్ అండ్ 8 లైక్స్ టు ప్లే ఆల్ టైప్ ఆఫ్ గేమ్స్ యూజ్ ద వెన్ డయాగ్రామ్ అని ఇచ్చాడు అనమాట టోటల్ ఓవరాల్గా చూడండి సో 140 స్టూడెంట్స్ అని ఇచ్చాడు 60 లైక్స్ ప్లే వీడియో గేమ్స్ అని ఉంది నెక్స్ట్ 70 లైక్ గేమ్స్ వీడియో ఇండోర్ గేమ్స్ అనేది ఉంది అవుట్డోర్ గేమ్స్ అనేది ఉంది సో మనకి ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసేటప్పుడు మనకి 3 వేరియబుల్స్ కదా 3 వేరియబుల్స్కి సంబంధించిన డయాగ్రామ్ తీసుకుందాం ఓకే సో దీన్ని సర్కిల్ ఏ సర్కిల్ బి సర్కిల్ సిగా తీసుకుందాం సో మరి దీంట్లో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మనం ఇక్కడ నోట్ చేద్దాం సో ఓవరాల్గా ఉన్నటువంటి సర్వేలో టోటల్ స్టూడెంట్స్ 140 మెంబర్స్ ఉన్నారనమాట టోటల్ ఎంతమంది ఉన్నారంటే 140 మెంబర్స్ ఉన్నారు టోటల్ 140 స్టూడెంట్స్ ఉన్నారు అండ్ 60 లైక్ ప్లే వీడియో గేమ్స్ అని అంట సో వీడియో గేమ్స్ ఎంత అంటే 60 మెంబర్స్ ప్లే చేస్తున్నారని చెప్పాడు ఓకేనా 60 అండ్ 70 లైక్స్ ప్లే ఇండోర్ గేమ్స్ అని ఇచ్చాడు ఓకేనా సో ఇండోర్ గేమ్స్ అయితేనేమో 70 మెంబర్స్ ఉన్నారు బి సర్కిల్లో ఇండోర్ గేమ్స్ నోట్ చేసాం నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ 75
అవుట్డోర్ గేమ్స్ అని అన్నాడు. 75 అవుట్డోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ ఎంత అంటే 75 మెంబర్స్. ఓకే, సో ఇది సి సర్కిల్ దగ్గర నోట్ చేశాం. ఇప్పుడు 30 ప్లే ఇండోర్ అండ్ బోత్ అవుట్డోర్ గేమ్స్ అన్నాడు. ఓకే, సో 30 ప్లే ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ అని ఉంది. 30 ప్లే ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ అనేది ఉంది. సో ఇక్కడ యాక్చువల్లీ 42 మెంబర్స్, 42 మంది వీడియో గేమ్స్ మరియు ఇండోర్ గేమ్స్ అనేది ఇక్కడ మనకి ఇంగ్లీష్లో అది మిస్ అయింది. సో 42, సో 42 మెంబర్స్ ఇండోర్ గేమ్స్, వీడియో గేమ్స్ అండ్ ఇండోర్ గేమ్స్, వీడియో గేమ్స్ అండ్ ఇండోర్ గేమ్స్ ఆడుతున్నారంట. నేను అక్కడ అది ఇంగ్లీష్లో మిస్ అయిన మ్యాటర్ని ఇక్కడ తెలుగులో చూసి ఇక్కడ నోట్ చేస్తున్నాను. సో 42 ఇండోర్ గేమ్స్ అండ్ వీడియో గేమ్స్ అండ్ ఇండోర్ గేమ్స్. ఓకేనా, సో వీడియో గేమ్స్ అండ్ ఇండోర్ గేమ్స్ అనేది 42 మెంబర్స్ ఆడుతున్నారు. ఓకే, సో ఓవరాల్గా ఇది ఇన్ఫర్మేషన్ అనేది. సో 60 మెంబర్స్ అయితేనేమో వీడియో గేమ్స్ ఆడుతున్నారు. ఓవరాల్గా 70 మెంబర్స్ అయితేనేమో ఇండోర్ గేమ్స్ని, ఓవరాల్గా అవుట్డోర్ గేమ్స్ అయితేనేమో 70 మెంబర్స్ ఆడుతున్నారు. ఈ టూ గేమ్స్ కాంబినేషన్, వీడియో గేమ్స్ అండ్ ఇండోర్ గేమ్స్ అయితేనేమో 42 మెంబర్స్ ఆడుతున్నారు. అండ్ ఈ ఇండోర్ గేమ్స్ అండ్ వీడియో గేమ్స్ అయితే 30 మెంబర్స్, వీడియో గేమ్స్ అండ్ అవుట్డోర్ గేమ్స్ అయితే 8 మెంబర్స్ ఆడుతున్నారు. సో ఆల్ ద త్రీ గేమ్స్ అయితే 8 మెంబర్స్ ఉన్నారు, 8 మెంబర్స్. ఓకే, సో ఇక్కడ ఈ ప్లేస్లో ఇక్కడ ఉండాల్సినటువంటి ఈ రెండు ప్లేసెస్లో 30 ఉండాలైతే, ఇక్కడ ఆల్రెడీ 8 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 22 మెంబర్స్ తీసుకుందాం. అండ్ 42 మెంబర్స్ ఈ రెండు ప్లేసెస్లో ఉండాలి, 42 మెంబర్స్ ఈ రెండు ప్లేసెస్లో ఉండాలి అని అంటే ఇక్కడ మనకి ఎంత తీసుకోవచ్చు అని అంటే 34 మెంబర్స్ని తీసుకోవచ్చు. 34 8 అనేది ఏమవుతుంది అని అంటే మనకు అక్కడ 42 అనేది అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ రెండు ప్లేసెస్ కలిపి 18 మెంబర్స్ ఉండాలి అని అయితే ఇక్కడ ఆల్రెడీ 8 మెంబర్స్ ఉన్నాయి, 10 మెంబర్స్ తీసుకుందాం. ఓకే, సో మరి ఇక్కడ అవుట్డోర్ గేమ్స్ అయితేనేమో ఓవరాల్గా అవుట్డోర్ గేమ్స్ ఓన్లీ మెంబర్స్ ఆడుతున్నది అయితేనేమో 35 మెంబర్స్. ఎందుకని అంటే ఇక్కడ ఇదొక 30 ఒక 40 ఉంది, 40 అండ్ 35 కలిపితే మొత్తం ఈ ఓవరాల్గా ఈ సర్కిల్లో 75 రావాలి. సో ఈ నాలుగు ప్లేసెస్ని రీజన్స్ని కలిపితే మనకి 75 రావాలి అని అంటే కంప్లీట్గా మనకి ఇక్కడ 35 ఉండాలి. సో ఇది మనకి ఇన్ఫర్మేషన్ దీంట్లో. సో మరి దీంట్లో ఇక్కడ రిమైనింగ్ ప్లేసెస్ని మనం యాడ్ చేయాలా లేదా అనేది ఇక్కడ చెక్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కేవలం అవుట్డోర్ గేమ్స్ ఆడుతున్నది ఎంతమంది అని ఉంది. సో ఈ నెంబర్ తోటి మనం దీన్ని ఇక్కడ కన్సిడరేషన్ తీసుకోవచ్చు, 35 మెంబర్స్ అనేది ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, ఇవి నీడ్ ఉంది అని అంటే చేద్దాం. ఎగ్జామినేషన్లో కూడా అవి చెక్ చేసుకోవాలి, అవి నీడ్ లేకపోతే మనకు అవసరం లేదు. ఎందుకంటే ఇది మనకు 1 మార్క్ 2 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి మొత్తం అవి ఫిల్ చేస్తూ కూర్చోకుండా సో ఇది దీన్ని మనం ఆన్సర్ చేసేయచ్చు. ఎందుకంటే ఆయన కేవలం అవుట్డోర్ గేమ్స్ ఆడుతున్నది ఎవరు అని అంటే కేవలం అవుట్డోర్ గేమ్స్ ఆడుతూ వేరే గేమ్స్ ఆడకుండా ఉన్న వాళ్ళు 35 మెంబర్స్. నెక్స్ట్ చూస్తే నెక్స్ట్ క్వశ్చన్లో ఏముంది అని అంటే ఎంతమంది విద్యార్థులు అవుట్డోర్ గేమ్స్ ఆడకుండా వీడియో గేమ్స్ మరియు ఇండోర్ గేమ్స్ ఆడుతున్నారంట. వీడియో గేమ్స్ మరియు ఇండోర్ గేమ్స్ ఆడుతున్నది. సో వీడియో గేమ్స్ మరియు ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ ఆడకుండా అంటే 34 మెంబర్స్ కదా. సో 34 మెంబర్స్ అనేది దీని ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడైతే ప్రెసెంట్ ఈ టూ రీజన్స్కి మనం నీడ్ లేదు కాబట్టి మనం ఏం నోట్ చేయట్లేదు దాన్ని ఇంకా పక్కన పెట్టేసేసాం మనం. ఓకే, సో 34-5 అనేది ఇక్కడ 96 క్వశ్చన్కి అవుతుంది అండ్ 34 అయితేనేమో 97 క్వశ్చన్కి అవుతుంది. మన 98 చూద్దాం, ఉమెన్ మదర్స్ ఇంజనీర్స్. ఓకేనా, సో ఇక్కడ చూడండి ఈ మదర్స్ అనే వాళ్ళందరినీ కూడా మనం ఏం తీసుకోవచ్చు అంటే ఉమెన్స్ కేటగిరీ కింద కన్సిడరేషన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంజనీర్స్లో కొంతమంది మదర్స్ ఇంజనీర్స్ ఉండొచ్చు, కొంతమంది ఉమెన్స్ ఇంజనీర్స్ ఉండొచ్చు. కాబట్టి ఈ డయాగ్రామ్ ఎక్కడ మ్యాచ్ అవుతుంది అని అంటే మనకి థర్డ్ ఆప్షన్లో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ 99 చూద్దాం, క్వశ్చన్ నెంబర్ ABCDEFG ఇట్లా మనకి టోటల్ ఓవరాల్గా ఆల్ఫాబెట్స్ అన్నీ కూడా ఉన్నాయి. విచ్ లెటర్ ఈజ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద 13th లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్ అండ్ ద 4th లెటర్ ఫ్రమ్ ద రైట్ అండ్ అనేది ఉంది. ఓకే, సో దీన్ని మనం ఎట్లా చేయొచ్చు అని అంటే ఇంగ్లీష్ మీడియం ప్యాటర్న్ వైజ్గా చూసుకున్నట్లయితే ఇక్కడ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమిచ్చాడు అని అంటే సో 13th మిడిల్ 13th అని ఇచ్చాడు అనమాట. సో లెఫ్ట్ సైడ్ నుంచి 13th లెటర్ అంట, ప్లస్ ఇక్కడ 4th లెటర్ ఫ్రమ్ ద రైట్ ఎండ్ అనేది ఉంది. సో రైట్ సైడ్ నుంచి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, రైట్ సైడ్ నుంచి 4th లెటర్ని చెప్పాలి అని అంటే సో దాన్ని మనం లెఫ్ట్ సైడ్లో కన్వర్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే 27-4 చేస్తే 23W అనేది అవుతుంది. ఓకేనా, సో యాక్చువల్లీ మనకి 23 లెఫ్ట్ సైడ్ నుంచి 23 బై ఇక్కడ మనకి ఏమవుతుంది అని అంటే 13+3 కదా, ఇక్కడ మనకి 13th లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ అండ్ 4th లెటర్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ అనేది ఉంది. ఓకే, సో బై 2 చేద్దాం. మరి బై 2 చేస్తే ఇక్కడ మనకి ఏమవుతుంది అని అంటే 13-23 అని అంటే 36 అవుతుంది. 36/2 అని అంటే 18th లెటర్ని మనం ఏం తీసుకోవచ్చు అంటే ఆర్గా కన్సిడరేషన్ తీసుకోవచ్చు. ఓకే, సో అంటే రైట్ సైడ్ ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనం ఒక సైడ్ నుంచి మాత్రమే మిడిల్ టోన్ని ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే రెండింటిని కూడా లెఫ్ట్ సైడ్ నుంచే తీసుకోవాలి లేదా రెండింటిని కూడా రైట్ సైడ్ నుంచే తీసుకోవాలి. సో ఇది చేసే ప్రాసెస్ అనేది. సో ఇఫ్ సపోజ్ మనం తెలుగు ప్యాటర్న్లో చేసినట్లయితే, తెలుగు మీడియం క్వశ్చన్ వైజ్గా చూసినట్లయితే సో ఎడం వైపు నుంచి 13 అక్షరం అన్నాడు, అది కూడా సేమే అవుతుంది. ఎడం వైపు నుంచి 13 అక్షరం తీసుకున్నాను, కుడివైపు నుంచి 4 అక్షరం.
మరి కుడి వైపు నుంచి నాలుగవ అక్షరం అంటే దాన్ని మనం లెఫ్ట్ సైడ్ లోకి కన్వర్ట్ చేయాలి అని అంటే 27 మైనస్ 4 చేస్తే లెఫ్ట్ సైడ్ లోకి కన్వర్ట్ అయిపోతుంది మన లెఫ్ట్ సైడ్ నుంచి 23rd లెటర్ అన్నా రైట్ సైడ్ నుంచి మనకి 23rd రైట్ సైడ్ నుంచి 4th లెటర్ అన్నా లేదు అని అంటే లెఫ్ట్ సైడ్ నుంచి 23rd లెటర్ అన్నా రెండు సేమే ओके सो मन इला 18 आर् कंसिडरेशन सो का इकड़ इदंत मन को आलफाबेट्स कदाकटे सो वाटन मन मिडिल टर्म सेलेक्ट कना वे बेस्ट वे अने ओके सो एग्जामिनेशन सम टाइम्स एग्जामिनर आलफाबेट्स इवड़ आलफाबेट्स इवकना मैं पैटर्न ईजी क्लोज चयु नेक्स्ट 100 क्वेश्चन चूदा सो काउंट द नंबर ऑफ यूनिट क्यूब्स इन द गिवन सॉलिड ओके सो इक चूँ మనం దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ క్వశ్చన్ లో ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేసేటప్పుడు మనకి కాలమ్స్ ని రోస్ ని బేస్ చేసుకుంటూ వెళ్దాం మరి కాలమ్స్ ని రోస్ ని బేస్ చేసుకుంటూ వెళ్తే ఎట్లా వస్తుందని చెక్ చేద్దాం సో ఇక్కడ చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 1 2 3 4 గా తీసుకుందాం ఇక్కడ 2 బ్లాక్స్ ఉన్నాయి ఇంతవరకు 2 బ్లాక్స్ అనేది తీసుకున్నట్లయితే 2 × 4 తీసుకుందాం 2 × 4 తీసుకుంటే మనకి ఎంత వస్తుందని చెక్ చేద్దాం 2 × 4 అనేది 8 ఇంతవరకు 8 ఉన్నాయి నెక్స్ట్ తీసుకున్నట్లయితే నెక్స్ట్ ప్యాటర్న్స్ వైస్ గా ఇది 1 2 3 ఉంది అండ్ 2 రో ఇక్కడ మనకి 1 రో లో ఇక్కడ మనకి తీసుకున్నట్లయితే 3 రోస్ ఉన్నాయి అండ్ కాలమ్స్ చూసుకుంటే ఎన్ని ఉన్నాయి అంటే ఇక్కడ మనం చెక్ చేసినట్లయితే 1 2 3 4 5 6 అనేది ఉంది రైట్ ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 ఉన్నాయి ఇవి ఒక 6 ఉన్నాయి మరి 6 ఎన్ని కాలమ్స్ లో కనిపిస్తున్నాయి అంటే 2 కాలమ్స్ లో కనిపిస్తున్నాయి సో 1 2 3 4 ఓకేనా 1 2 3 4 అండ్ 5 6 7 8 ఉన్నాయి ఇక్కడ చెక్ చేసినట్లయితే దీని మనం ఎట్లా తీసుకోవచ్చు అంటే నంబర్ ఆఫ్ బ్లాక్స్ తీసుకున్నట్లయితే ఇప్పుడు ఈ పార్టిక్యులర్ క్వశ్చన్ లో ఈ బ్లాక్స్ మొత్తం చెప్పగలగాలి మనం ఈ బ్లాక్స్ చెప్పేటప్పుడు ఇక్కడ ఒక 6 ఉన్నాయి 1 2 3 4 5 6 ఉన్నాయి ఇది చూస్తేనేమో అంటే 1 2 3 4 ఉంది सो इव 3 ఉన్నాయి అండ్ ఇది ఒక 4 ఉంది సో హైయెస్ట్ కాలమ్ నంబర్ హైయెస్ట్ 3 4 ఇంటూ 3 ఏమవుతుందంటే ఒక 12 అవుతుంది సో అంటే ఇవొక 3 అవుతున్నాయి ఇవొక 3 అవుతున్నాయి ఇవొక 3 అవుతున్నాయి ఇవొక 3 అవుతున్నాయి సో మరి దీని తీసుకున్నట్లయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి 1 2 3 4 అండ్ 4 కాలమ్స్ ఉన్నాయి 4 అండ్ 1 2 3 ఉన్నాయి అన్నమాట అంటే ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి అంటే ఒక బ్లాక్ లో 12 ఉన్నాయి सो 12 ఉన్నాయి 12 ఇంటూ ఇట్లాంటివి 12 అండ్ 12 తీసుకున్నట్లయితే 12 ఇంటూ 2 ఏమవుతుందంటే 24 అనేది అవుతుంది 12 ఇంటూ 2 అనేది 24 అనేది అవుతుంది ఓకేనా సో 12 ఇంటూ 2 24 నెక్స్ట్ చూసినట్లయితే ఇది చూద్దాం ఇక్కడ మనకి 1 2 3 4 ఉంది అండ్ నెక్స్ట్ మళ్ళీ अगेन 1 2 3 4 5 ఉంది 4 ఇంటూ 5 ఏమవుతుంది అంటే 20 అవుతది ఓకేనా సో మరి 4 ఇంటూ 5 ఏమొస్తుంది అంటే 4 ఇంటూ 5 20 అనేది వస్తుంది सो इवक 20 24 अने 8 52 ब्लाक्स अने 52 ब्लाक्स अने आंसर वस्तु ओके सो इला मनम ईजी आंसर चयु दी कॉलम्स अंड रोस बेसको इंका डिफरेंट वेस चयु बट अब स्प्लिट इंतवरकूं ओनली इंतवरकते मन को 8 वचै ओनली 2 ब्लाक्स वरकतेमो मन की 24 वचै అండ్ ఇంతవరకు బాటమ్ సైడ్ వరకు తీసుకున్నట్లయితే ఒక 20 వచ్చాయి ఓవరాల్ గా 52 అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకి ఫస్ట్ ఆప్షన్ లో కనిపిస్తుంది ఓకే